ఏపీలోని విశాఖపట్నం దగ్గరి పెందుర్తిలో ఓ దళిత మహిళ దాడి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. మహిళపై దాడి ఘటన చాలా బాధాకరమని, టీడీపీ నేతలే ఈ దారుణానికి వడిగట్టారని తెలిసిందని తెలిపిన పవన్, ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ ఘటన గురించి విన్న తర్వాత తాను చాలా బాధపడ్డానని పవన్ తెలిపారు. ఈ దారుణానికి వడిగట్టిన నేరస్తులపై పోలీసులు, ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనివల్ల ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. కారం చేడు, చుండూరు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పవన్ అన్నారు. చాలా సున్నితమైన ఇలాంటి అంశాలపై స్పందించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే సామరస్యం దెబ్బతింటుందని పవన్ అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పరిస్థితులు దిగజారుతాయని హెచ్చరించారు. రోహిత్ వేముల మరణం దేశవ్యాప్తంగా ఎంతటి ఉద్రిక్తతను రేకెత్తించిందో ఆలోచించుకోవాలని అన్న పవన్, ఈ విషయంపై అధికారులు మౌనాన్ని వీడాలని సూచించారు. ఈ విషయంలోకి తాను వ్యక్తిగతంగా తలదూర్చి మాట్లాడితే అధికారులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానని, వ్యక్తిగతంగా కొందరు చేసే పనులకు కులం రంగు పులుముతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని పవన్ వెల్లడించారు. విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.